తిరుపతిలో కల్తీ నెయ్యి ఘటనపై తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏపీ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రంను అపవిత్రం చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. జంతువుల కొవ్వును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక మూర్ఖుడు, ఒక క్రూరుడు, ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక భ్రష్ పట్టించినటువంటి పరిస్థితి, అక్కడ హిందూ ధర్మం తప్ప హిందూ మతం తప్ప అన్య మతాలకు ఎలాంటి తావు లేనటువంటి పరిస్థితి, ఎవరైనా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ తిరుమల తిరుపతి దేవుణ్ణి దైవదేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ మతాన్ని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ మందిరంలో కాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ గతంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆయన కులాన్ని కూడా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే మరి దేవుని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు, డబ్బులకు కక్కుతో లక్ష కోట్లు దోచినటువంటి వ్యక్తి, ఇంకా చాలనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కన్ను పెట్టి ప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి.